రావ్ రమేష్ నేను కలవటం కానీ సినిమాలు చేయటం కానీ అసలు లేనే లేదు. ఎప్పుడైనా ఎక్కడ కలిసేమో తెలియదు కానీ వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు గారు నాకు చిన్నమావయ్య అవుతారు. ఎందుకంటే రామలింగ గారు మావయ్య అయితే కనుక వాళ్ళిద్దరు అన్నతమ్ములు అనుకుంటే రావు గోపాలరావు గారు నేను ఎప్పుడు చిన్నమావయ్య గారు మావయ్య గారు అంటుంటాను. ఆయనకి నాకు ఏంటంటే అంత ప్రేమ. అండ్ ఆయన లంచ్ టైంలో కలిసినప్పుడు ఆయన కొనుక్కొని ఇంటి దగ్గర నుంచి రావు రమేష్ అమ్మగారు చేసినటువంటి కొన్ని వంటకాలు తీసుకొచ్చి నా చేత తినిపించేవాళ్ళు అనమాట. అండ్ తినేటప్పుడు ఒకసారి వంకాయ కూర వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి, ఆంటీ పెడతారు, అది ఏం తింటాలో వంకాయలా సే అయ్యా ఏంటండి అయ్యా అది మీరు వంకాయలా వదిలేశారు అసలు. ఆ వంకాయని చూశారంటే వంకాయ కదా మా గారు అలా అనకండి అయ్యా, మీ అత్తయ్య గారు ప్రేమతోటి మీకు పెట్టండి అని చెప్పేసి చిరంజీవి బాబుకి ఇవ్వమని చెప్పేసి పెట్టారండి అయ్యా. ఆ వంకాయ చూడండి నిగనిగలాడుతూ శ్రీదేవి బుగ్గల్లా కనపడలా మీకు, అది వదలాలని మీకు ఎందుకు అనిపించింది అయ్యా? సో మాకంటే వయసు అయిపోయింది, మీలాంటి కుర్రోలా తీసుకుని కసుక్కని కొరిగి నవిలి మింగేలయ్యా ఏంటిది అనేవాడు. అలాగా చికెన్ తొడల్ని ఇంకో రకంగా ఆయన దాన్ని అన్వయిస్తూ అసలు అంత ఇదిగా ఆస్వాదిస్తూ ఆ ఫుడ్ అది తినిపించేవాళ్ళు. అవన్నీ అప్పట్లో క్రాంతి కానీ వాళ్ళ బ్రదరు రావు రమేష్ గారు అంతా చిన్నపిల్లలు. అండ్ అలాగే చారు ఒకటి పెట్టారు అమ్మ, తులసి చారు ప్రత్యేకంగా మీకోసం పెట్టారయ్యా వేసుకోండి అని అంత ఇదిగా అంత ఆప్యాయంగా ఉండేది లంచ్ టైమ్స్లో మాకందరికీ. ఆ రకంగా రావు రమేష్ మళ్ళీ వాళ్ళ నాన్నగారి ఇన్స్పిరేషన్ తోటి అంతటి గొప్ప నటుడు అవడానికి అన్ని రకాల పాత్రలు రకరకాల పాత్రలు చేస్తూ ఈ రోజున అందరి మన్ననలు పొందుతూ రావు గోపాలరావు గారి గాడ్ బ్లెస్ రావు గోపాలరావు గారి లేని స్థానాన్ని భర్తీ చేస్తూ ఆయనకంటే మరెన్నో ఉన్నతమైన పాత్రలు వేస్తూ అలా వేసుకుంటూ ఇంకా చిన్నవాడు కాబట్టి అలా అలా ఎంతో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళాలని నా కోరిక ఏంటంటే నాతో సినిమా చేయాలని. ఎందుకు చేయట్లేదు నాతోటి ఎందుకు చేయట్లేదు సుమా ఏమై ఉంటుందంటావు వెళ్ళిపోయినా అండ్ జస్ట్ జోకింగ్ చాలా బాగుంటుంది. నేను నీ టైమింగ్ అది నాన్నగారిని అప్పట్లో చూసి ఎంత ఎంజాయ్ చేసేవాడినో ఈ మధ్యకాలం నీ టైమింగ్ చూసి అంత ఎంత ఎంజాయ్ చేస్తాను నేను. వండర్ఫుల్ వండర్ఫుల్. సరే హాయ్ ప్రియా గౌతమ్ నాకు ఇప్పుడే పరిచయం ఉందమ్మా. హాయ్ అమ్మా హలో శ్రియా గౌతమ్ ప్లీజ్ గాడ్ బ్లెస్ సినిమా చూస్తాను ఆల్ ద వెరీ బెస్ట్. ఇలాగా ఎస్కేఎన్ మన కుర్రోడే కానీ వీళ్ళెవ్వరూ కూడా దూరంగా ఉండి చూసి వెళ్ళిపోయేవాళ్ళు తప్ప దగ్గరకు వచ్చి నాతోటి ఏది షేర్ చేస్తున్నవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ స్టేజ్ మీద నువ్వు ఇంత గొప్పగా మాట్లాడతావా కొత్త షూలు అవి కాదు చాలా చక్కగా మాట్లాడావు, నా మనసు దోచుకున్నావు, మనసు లోపలికి వెళ్ళావు. గాడ్ బ్లెస్ అరవింద్ గారు ఇచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నారు. ఇంకా అలా అలా మరింత ఎత్తులకు ఎదగాలని బన్నీ వాసు మీరు అందరు కలిసికట్టుగా ముందుకెళ్ళాలని ఈ సంస్థ వెనకాల వెన్నుముక్కలాగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మారుతి ఒక ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ ఫ్లాగ్ డిజైన్ నా దృష్టిలో ఏదో ఉంది దాన్ని తెలియజెప్పి దాన్ని గ్రాఫికల్గా డిజైన్ చేయించాలి అని ఎవరున్నారని అడిగితే కనుక ఎవరో చెప్పారు ఇక్కడ గ్రాఫిక్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్లో కుర్రవాడు మంచి ఆర్టిస్టు మారుతి ఉన్నారండి అని అంటే మారుతి అంటే రమ్మన్నాను. వచ్చిన తర్వాత నా ఇంట్లో నాతో పాటు తీసుకెళ్ళి నాతో పాటు రెండు రోజులు కూర్చోబెట్టి నా ఐడియాస్ చెప్పి నా ఫ్లాగ్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పిన దాని మీద తను డిజైన్ చేసి దాన్ని గ్రాఫికల్గా దానికి ఒక మూమెంట్ తీసుకొచ్చి చేశాడు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత ఆ పార్టీకి సంబంధించి ఒక ఇది ఒక సాంగ్ కూడా మేము క్రియేట్ చేసాం. ఆ సాంగ్ని రికార్డ్ చేసాం. ఆ సాంగ్ని తను చాలా బాగా ఇంప్రెస్ అయ్యాడు. మారుతి ఇంత బాగుందంటున్నావు కదా ఈ సాంగ్ని, దీని విజువల్స్ కావాలి, నువ్వే వెళ్ళి చేసుకుని వస్తావంటే నేను చేయగలనంటారా అని. డెఫినెట్గా నువ్వు మాట్లాడే విధానంలో నువ్వు దాన్ని అర్థం చేసుకున్న దాంట్లో నువ్వు ఇవ్వగలవు అనిపించింది. అంటే నేను వెళ్ళి అతని కెమెరా యూనిట్ అంతా ఇచ్చి వెస్ట్ గోదావరికి పంపించాను.
మరి ఎక్కడ తిరిగాడు తెలియదు కానీ ఒక విజువల్స్తో వచ్చాడు, ఆ విజువల్స్ ఎడిట్ చేసి చూపించాడు. చాలా అందంగా వచ్చింది, వెరీ ఇంప్రెసివ్గా ఉంది. ఆ సాంగ్తో పాటు ఇట్ ఇస్ చాలా బాగా ఉంది ఆ సా అది. ఆ విజువల్స్ అన్న తర్వాత ఇంత బాగా తీస్తున్నావు, నీకేమైనా డైరెక్షన్ చేయాలని ఉందా అంటే లేదండి, కానీ ఏదో కథలు అనుకుంటుంటాను, నేను కంప్యూటర్ గ్రాఫిక్ మీద కొంచెం జనరేట్ చేస్తుంటాను తప్ప నాకే లేదని. లేదు, నీలో దర్శకుడు ఉన్నాడు, ఖచ్చితంగా నువ్వు నీ దర్శకత్వం మీద మనసు పెట్టు, ఖచ్చితంగా అవుతావు అని ఆ రోజు చెప్పినప్పుడు అతనిలో ఇందాక చెప్పినట్లుగా నువ్వు అటు పక్క దృష్టి సారించావు. నాలను ఏదైతే కోరుకున్నాడో ఈ రోజున మారుతి నేను చూస్తున్నాను, దిందన ప్రవర్ధమానమే ఈ రోజున నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్తున్నావు, ఇంకా మరింత ఎత్తులకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నీ సినిమాల్లో నాకు ప్రేమ కథా చిత్రం ఒకటి చాలాసార్లు చూశాను సినిమాని, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ సినిమా. అలాగే భలే భలే మగాడి బాయ్ కానీ, ప్రతిరోజు పండుగ, ఇవన్నీ కూడాను చాలా చక్కటి సినిమాలు. లైట్ వేరుగా ఉంటుంది, చిన్న సెంటిమెంట్ తోటి, ఫ్యామిలీ బాండింగ్ తోటి ఉంటుంది. ఆ రకంగా మన తెలుగుదనానికి కావలసిన సినిమా ఏది ఆదరిస్తారో ఆ పట్టు దొరికింది. ఇందాక అల్లు అరవింద్ గారు చెప్పినట్లుగా ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన వాడు ఆ రకంగా మారుతి. ఈ సినిమా పక్కా కమర్షియల్, అన్ని రకాల హంగులు ఉన్నాయనిపిస్తుంది, అంత ఇంప్రెసివ్గా తీశాడని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది గత సూపర్ చిత్రాలకి మించి ఈ సినిమా ఆడుతుంది, ఆడాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ విక్కీ ఉన్నాడు, ఎక్కడ విక్కీ? అయ్యా, యూవీ క్రియేషన్స్ విక్కీ, చరణ్ బాబు ఫ్రెండు, వంశీను విక్రమ్. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులాగా ఉండే విక్కి మీతోటి మారుతితో సినిమా చేయాలనుకుంటున్నానని అన్నప్పుడు ఐ సెడ్ ఫెంటాస్టిక్, మారుతి మా కుర్రోడు, అలాంటి మారుతి నన్ను ఎలాగ మలచాలి, ఎలాగ చూపించాలనే దాంట్లో ఒక అభిమాన డైరెక్టర్గా మారుతికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ఖచ్చితంగా మారుతి చేయగలడు ఆ నమ్మకం నాకుంది. మీరు అనుకుంటే కనుక ఆలోచనలు మొదలుపెట్టండి, శ్రీకాంత్ చుట్టండి అని అన్నాను. అండ్ ఖచ్చితంగా మారుతి, నువ్వు ఏ మధ్యలో ఏ సినిమాలు చేస్తావు సరే దాని మీద దృష్టి పెట్టు. సో వంశీ, మనకు వంశీ విక్రమ్ ఏదైతే అనుకున్నారో అది దానికి ఐఎమ్ రెడీ. సో ఈ పక్క కమర్షియల్ స్టేజ్ మీద బేరం కుదిరిపోయింది. రైట్, ఇలాగా అలాగే బన్నీ వాసు నేను చూస్తుండగానే అంచెలంచెల ఎదిగిపోతున్నాడు. ఒక అరవింద్ గారు ఎవరైనా సరే కనిపెట్టి, అతని టాలెంట్ కనిపెట్టి, అతనికి ఒక బాధ్యత అప్పచెప్పి పూర్తిగా అతని మీద డిపెండ్ అయ్యారు అంటే కనుక, అతను ఎంత సామర్థ్యం లేకపోతే కనుక అంత ఇదిగా ఎవరికి ఆయన తన అవకాశం ఇవ్వరు. సో బన్నీ వాసు బిగినింగ్లో అదే పాలకొల్లు నుంచి, వాళ్ళ ఊరి నుంచే వచ్చాడు. వచ్చిన తర్వాత మన బన్నీ అల్లు అర్జునుకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాలు చూసుకుంటూ ఆ రకంగా బన్నీ ఎదుగుదలకు కూడా ఎంతో దోహదపడుతూ చేదుడు బోదుడుగా ఉంటూ ఆ తర్వాత అరవింద్ గారి దృష్టిలో పడటం, అరవింద్ గారి కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం, అవన్నీ కూడా అత్యద్భుతంగా నిర్వర్తించడం, అలాగా ఆ డెడికేట్ అయ్యి ఆ ఫ్యామిలీకి ఒక రకంగా చెప్పాలంటే రామభక్త్ బంట్ లాంటి వాడు. సో బన్నీ ఆ బాధ్యతల్ని అది శిరోధార్యంగా భావించి ఈ రోజున సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా అందరి తనలో నాలుగులా ఉన్నాడంటే కనుక అది బన్నీ తన కష్టపడి పనిచేసే విధానం, తన చిత్తశుద్ధి, తన నిజాయితీ ఇవన్నీ కలిపి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. అండ్ బన్నీ ఆల్ ద వెరీ బెస్ట్. అరవింద్ గారు ఆయన ఆశీస్సులతో నువ్వు ఖచ్చితంగా మరింత ఉన్నత స్థానంలోకి వెళ్తావు. ప్లీజ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్. ఇక రాశి కన్నా తన తొలి ప్రేమ మా అబ్బాయితో చూశాను, మా వరుణ్ తేజ్ తోటి. అండ్ సచ్ ఎ లవ్లీ లవ్లీ గర్ల్, ఇందాక అన్నట్టుగా ప్రతిరోజు పండుగలే కూడా చాలా చాలా చక్కగా చేసింది. టిక్ టాక్ గర్ల్గా నీ ప్రతి క్యారెక్టర్ నాకు గుర్తుంది. అండ్ ఈ సినిమాలో కూడా నీ యాటిట్యూడ్ చూపిస్తూ ఆ లాయర్గా కనబడుతున్నావు రాశి. ఐ థింక్ అది మోస్ట్ ఈ సినిమాకి మంచి అట్రాక్టివ్గా ఉంటుందని, ఈ మాస్ నువ్వు నీ ద్వారా ఉంటుందని అనుకుంటున్నాను. సో గుడ్ లక్. అలాగే రావు రమేష్ నేను కలవటం కానీ సినిమాలు చేయటం కానీ అసలు లేనే లేదు. ఎప్పుడైనా ఎక్కడ కలిసేమో తెలియదు కానీ వాళ్ళ నాన్నగారు రావు గోపాలరావు గారు నాకు చిన్నమావయ్య అవుతారు. ఎందుకంటే రామలింగ గారు మావయ్య అయితే కనుక వాళ్ళిద్దరు అన్నతమ్ములు అనుకుంటే రావు గోపాలరావు గారు నేను ఎప్పుడు చిన్నమావయ్య గారు మావయ్య గారు అంటుంటాను. ఆయనకి నాకు ఏంటంటే అంత ప్రేమ. అండ్ ఆయన లంచ్ టైంలో కలిసినప్పుడు
ఆయన కొనుక్కొని ఇంటి దగ్గర నుంచి రావు రమేష్ అమ్మగారు చేసినటువంటి కొన్ని వంటకాలు తీసుకొచ్చి నా చేత తినిపించేవాళ్ళు అనమాట. అంటే తినేటప్పుడు ఒకసారి వంకాయ కూర వస్తుంది వాళ్ళ ఇంటి నుంచి, ఆంటీ పెడతారు, అది ఏం తింటాలో వంకాయ రాసే, అయ్యయ్యా ఏంటండి అయ్యా అది మీరు వంకాయ ఎలా వదిలేశారు అసలు, ఆ వంకాయని చూసారంటే వంకాయ కదా మాగారు అలా అనకండి అయ్యా, మీ అత్తయ్య గారు ప్రేమతోటి మీకు పెట్టండి అని చెప్పి.